ఆయన ఎన్నో సాక్రిఫైస్ చేసి ప్రజల కోసంగా సమాజంలో ఒక మార్పు కోసంగా అన్నట్లుగా ఆ ఉద్దేశంతోనే సెల్ఫ్లెస్గా సన్నిశాలన్నీ వచ్చారు. అంటే ఈ కరప్షన్కి వ్యతిరేకంగా ఈ ఓటు నోట్లు లేకుండా, సో ఓడిపోవడం అంటే డబ్బులు ఇచ్చి గెలవడం అనేది అది అది ప్రధానం కాదు, అది గెలిచినట్టు కాదని నా ఉద్దేశము. కాబట్టి ఈ ఉద్దేశంతో సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక లీడర్గా వచ్చి సెల్ఫ్లెస్గా త్యాగబుద్ధితో చేస్తున్నారు, ఏమి ఆశించకుండా. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే తప్పకుండా మన సమాజంలో మార్పు వస్తుంది. ఈ మార్పు కోసం అంటే ఆలోచనలో మార్పు తీసుకురావాలనేదే చాలా ముఖ్యమది. మనసులో మార్పు రావాలి. రావాలంటే 90% మంది ప్యాసివ్ పీపులే ఉంటారు, అంటే ఒక 56% బీసీలు ఉన్నారంటున్నారు, 23% ఎస్సీఎస్సీలు అంటున్నారు, 13% వీళ్ళు మైనారిటీ అంటున్నారు, 3% ఈబీసీ ఎకనామిక్లీ బ్యాక్వర్డ్. దానికి మేము చెప్పింది ఏంటంటే సీఎం అంటే కామన్ మ్యాన్, పిఎం పూర్ మ్యాన్, ఎంపీ మిడిల్ క్లాస్ పీపుల్, ఎమ్మెల్సీ మిడిల్ లోవర్ క్లాస్ పీపుల్, ఎమ్మెల్యే మనీ లేని అగ్ర కులాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు, ప్యాసివ్ పీపుల్గా ఉన్నారు. లీడర్ ఎవరో ఒకరే ఉంటారు, కొంతమందే ఉంటారు. కాబట్టి లీడర్స్ అన్నవాళ్ళు ఇంటలెక్చువల్ పీపుల్, వాళ్ళు మనుషుల్ని మార్చాలి. ప్రజలు తప్పని అంటున్నారు, ప్రజలు తప్పంటే ప్రజలకి డబ్బులు లేకుండా చేసి, వాళ్ళకి పనులు లేకుండా చేసి, వాళ్ళు పల్లకెళ్ళు మోసేటట్టుగా తయారు చేస్తూ కష్టాల్లో ఉంచుతూ వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు కల్పిస్తూ ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తూ డెలిబరేట్గా చేసి వాళ్ళు ఎలక్షన్ అప్పుడు మాత్రం వచ్చి 2000 ఇస్తున్నారు. ఇది వాస్తవాలు, ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేట్ చేసి ఇస్తున్నారు, కానీ ఎవరు మాట్లాడకపోతున్నారు. కారణం భయం, మనసులో ఒక భయం, ప్రాణ భయం, సోషల్ కన్సర్న్స్, ఏదైనా మాట్లాడితే ఏమవుద్దో ఏమో, ఇటువంటి భయభ్రాంతులకు లోనవుతూ ఇంటలెక్చువల్స్ కామ్ అయిపోతున్నారు. అంటే మేధావుల మౌనం దేశానికి చెడ్డారు. కాబట్టి మేధావులు కానీ కరెక్ట్గా ఉండి, కరెక్ట్గా కానీ కమ్యూనికేట్ చేసి కామన్ పీపుల్ని కానీ, ఈ యొక్క 92% పీపుల్ ఉన్నారు వాళ్ళకి కానీ అవకాశం, వాళ్ళకి కానీ అవగాహన కల్పిస్తూ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడమే ఓటు హక్కు మీద, వాళ్ళ యొక్క బాధ్యతల మీద, వాళ్ళ హక్కుల మీద అవగాహన కల్పించి ప్రజల గుండెలో కానీ నిద్రపోతే ఎవరైనా సరే నాయకుడు అవడానికి అవకాశాలు ఉన్నాయి, సెల్ఫ్లెస్గా ఉంటాయి. అది అది ప్రతి ఒక్కరు ఇంటలెక్చువల్ చేయాల్సిన పనులు. అది పీపుల్ ఏంటంటే ప్రజలు మారాలి, ప్రజలు తప్పు అంటున్నారు, ప్రజలు తప్పు కాదు. అది డబ్బులు లేకుండా చేసినప్పుడు డబ్బులు ఇస్తే తీసుకుంటాడు, అన్నం లేకుండా చేసి బిర్యానీ పెడితే తింటాడు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం ప్రజల్ని తప్పు అంటున్నాం. అక్కడ ఆలోచనలోనే రాంగ్ ఉంది, అసలు థాట్ ప్రాసెస్లోనే రాంగ్ ఉంది. ఆ థాట్ ప్రాసెస్ని కానీ మనము కరెక్ట్గా కానీ వాళ్ళని అర్థం చేసుకొని కరెక్ట్గా కనెక్ట్ చేస్తే, ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కొంత ప్రయత్నం చేశారు, ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ 2 నేషనల్ పార్టీలని అతను నామరూపాలు లేకుండా చేస్తున్నాడు. ఎట్లా చేశారనేది చూస్తే మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడ పీపుల్లో కామన్ పీపుల్ వరకు కనెక్ట్ చేయగలిగినాడు. కొంతమంది యొక్క అంటే అదే ఇది మెడికల్ కిందకి వస్తుంది, అంటే ఇవన్నీ కూడా ప్రాణం మీదకి వస్తుంది కాబట్టి. సో ఇది ప్రాణము అంటే జనాలకు ఒక భయంని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చే పవన్ కళ్యాణ్ నటాలు ఉండి ధైర్యాన్ని ఇచ్చి ఇవ్వగలిగితే ప్రజలు ముందుకు వస్తారు. సార్ కూడా ఎన్నో సినిమాలు తీశారు, సినిమాల్లో ఎంతో మోటివేషన్ ఇన్స్పిరేషన్ కలుగజేస్తున్నారు. ఇదే ఇన్స్పిరేషన్గానే ప్రజల్లో కానీ తీసుకురాగలిగితే వస్తారు. ప్రజలు గోడ మీద పిల్లలాగా ఉన్నారు, ఆడ కరెక్ట్గా కనెక్ట్ చేస్తే ప్రజలు రావడానికి, ముందుకు రావడానికి ఉన్నారు. కానీ ఒక భయం, ఆ భయంతోనే జనాలు కూడా ఈ రాజకీయ వ్యవస్థ అంటే వ్యవస్థ బాగలేదు. మనం ఇండివిజువల్గా ఇష్యూ బేస్డ్ ఇండివిజువల్ బేస్డ్ పార్టీ బేస్డ్ వర్గాల బేస్డ్ కులం బేస్డ్ మాట్లాడి మనం దీన్ని డైల్యూట్ చేయకుండా ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. అంటే ప్రజల మనసులో మార్పు తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకురాగలిగితే తప్పకుండా మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, దేశంలో ప్రజల ప్రయోజనాలు వాళ్ళ మంచిగా సురక్షితంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో దీనికి విద్య ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం.
తర్వాత ఆర్థిక పరిస్థితులు. విద్య ఆరోగ్యం అనేది గవర్నమెంట్ అది అది ఒక వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి, అది వాళ్ళ యొక్క కర్తవ్యం. అందరికీ రావాలి, ఎవరు కొంతమందికి విద్య, కొంతమందికి ఆరోగ్యం. అంటే డబ్బులు లేనివాడు చదవడానికి లేదా, డబ్బులు ఉన్నవాళ్ళు చదువుతున్నారు. అందుకని అందరికీ విద్య ఆరోగ్యం అదర్ కంట్రీస్లో చేస్తున్నారు, చూస్తున్నాం. కానీ అది కూడా మనము ఆలోచించాలి. మెడికల్గా వస్తే బైపీసీ తీసుకోవాలంటేనే ఒక విధమైన భయం, మా బైపీసీ చదవాలని. అటువంటి బైపీసీ తీసుకొని చదువుకొని ఎంట్రన్స్లు రాసి కష్టపడి, అంటే అటువంటి బ్రెయిన్ ట్రైన్ చేసుకున్న బ్రెయిన్ మెడికల్ సీట్ తెచ్చుకొని, పీజీ సీట్లు తెచ్చుకొని, సూపర్ స్పెషాలిటీ తెచ్చుకొని ఇన్ని కష్టాలు పడితే చదువు లేకుండా ఆర్ఎంపి డాక్టర్లు అంటున్నారు. డాక్టర్ అంటే ఏంటో వాల్యూలు లేకుండా అసలు ఈ వ్యవస్థ వాళ్ళకి తెలుస్తున్నాయా అనేది ఒక పెద్ద డిబేట్ క్వశ్చన్. ఇది అసలు ఆర్ఎంపి డాక్టర్లు అసలు ఆ పేరు పెడితే ఇది సమాజాన్ని నాశనం చేసినట్టు. ఇది డాక్టర్లు కాదు లాస్, ఇది సమాజానికి నష్టం. నేను కూడా ఏంటంటే ఎవరైనా సరే పొలిటికల్ కావచ్చు, వాళ్ళు జ్యుడిషియల్ కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జర్నలిస్ట్ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థలైనా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఆర్ఎంపి డాక్టర్ దగ్గర చూపించమనండి, మిగతా పేదవాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళని కూడా చూపించమని చెప్పచ్చు. కానీ అక్కడ ప్రాణాలు వాడికి ఏమి తెలియకుండా డాక్టర్ అనిపించుకొని ఏం చేస్తారు వైద్యం, చదువుకున్న వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అటువంటిది అసలు ఆ వ్యవస్థను అసలు డాక్టరు అనే పదానికి ఒక అర్థమైన తట్టుకు చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని మీరు పూర్తి రైజ్ చేస్తారని ఒకటి, ఇంకొకటి డాక్టర్ల మీద. అంటే డాక్టర్లు ఇంత చదువుకుంటున్నారు, అందరూ ఇంపార్టెంట్, ప్రతి మనిషి ఇంపార్టెంట్ భూమి మీద హెల్త్ గురించి. సో డాక్టర్లు విషయాల్లో డాక్టర్లు ఇంత కష్టపడి చదువుకొని సేవ చేస్తుంటే సీరియస్గా ఉన్నప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడంటే మనిషి, ఇమ్యూన్ కాంప్రమైజ్ అయినప్పుడు, ఏదైనా వాళ్ళ వ్యాధి శక్తి తగ్గినప్పుడు, ముదర పెట్టుకొని తీసుకొచ్చినప్పుడు, అప్పుడు మాత్రమే ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా సమయాల్లో వాళ్ళల్లోనే శక్తి ఉంటుంది, అదే దైవశక్తి అనొచ్చు, లేదా ఇమ్యూన్ పవర్ని దైవశక్తి అంటాం. ఆ దైవశక్తి లోపల ఉన్నంత వరకు సో సపోర్ట్ ట్రీట్మెంట్ ద్వారా ప్రాణాలు కాపాడచ్చుకోలేనా. కానీ ఇమ్యూన్ కాంప్రమైజ్ అయినప్పుడు ప్రాణాలు పోతాయి, ఎక్కడైనా పోతాయి, అమెరికాలో అయినా పోతాయి, తిరుపతిలో అయినా పోతాయి, చిన్న ఊర్లో అయినా పోతాయి, ఆ ఫెసిలిటీస్ని బట్టి. కాబట్టి ఇది డాక్టర్లు తీసుకు ముదర పెట్టుకొని తెచ్చినప్పుడు, కాంప్రమైజ్ అయిపోయి ఇమ్యూన్ కాంప్రమైజ్ అయినప్పుడు తెచ్చినప్పుడు ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే జనరల్గా కామన్ థింగ్ అనమాట, అది అంటే యూనివర్సల్ కామన్ అయిపోయింది. ఎట్లా ఉందంటే డాక్టరు పేషెంట్ని చంపేస్తున్నాడు, స్టేట్మెంట్ వస్తున్నాయి పేపర్లో వస్తున్నాయి, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ చచ్చిపోయినాడు. ప్రాణాలు ఎవరైనా ఇట్లా డాక్టర్లు ప్రాణాలు పోగొడుతున్నారు చంపేస్తున్నారంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నట్టు అనేది ఆలోచించడంలా, సమాజాన్నే నాశనం చేస్తున్న వాళ్ళని గురించి చెప్పాలి. డాక్టర్లు సేవ చేస్తూ ప్రాణాలని కాపాడడానికి ఉంటున్నారు. ఇక్కడ డాక్టర్లు ప్రాణాలు కాపాడడానికైనా మీరంతా ఉంది, ప్రాణాలు కాపాడడానికైనా చంపేయడానిక. కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందుకని అంటే సార్కి మా అంటే డాక్టర్ల తరఫున ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి ఇది అందరికీ ప్రజల్లో తీసుకొస్తే సమాజం బాగుపడాలంటే డాక్టర్లకి సపోర్టివ్గా ఉంటూ వాళ్ళకు కొంత సెక్యూరిటీ కూడా అవసరం. లేకపోతే ఎవరైనా రావచ్చు లోపలికి, ఏ టైంలో అయినా రావచ్చు. సో ఏదో మాల్ ఇంటెన్షన్ పెట్టుకుని వస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా సున్నితంగా ఆలోచించాల్సిన విషయాలు. ఇది ఏ వ్యక్తిని గురించి మనం చేయడం కాకుండా వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న ఆలోచనని మనకి పవన్ కళ్యాణ్ గారు సారు ఎన్నో శ్రమ పడుతున్నారు. దీంట్లో ఎన్నో హార్డ్షిప్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ ఉంటుంది, దీంట్లో అడ్రినల్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి స్ట్రెస్ వల్ల, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, నిద్రలేని ప్రాబ్లం వస్తాయి, సమాజం ఇట్లా అయిపోతుంది అనే దాంతో కూడా మనము ఎన్నో హార్డ్షిప్ని ఫేస్ చేస్తున్నారు. సో ఐ నో అబౌట్ పవన్ కళ్యాణ్ గారి సైకలాజికల్ స్టేటస్, ఎంత స్ట్రాంగ్గా ఉండబట్టే నిలబడి చేయగలుగుతున్నారు. సో ఇటువంటి పీపుల్ని మనం సపోర్ట్ చేసి సో ఒక వ్యవస్థలో మార్పు కోసంగా తీసుకురావాలి అనే ఆలోచనని మనం సపోర్ట్ చేయగలిగితే తప్పకుండా మార్పు వస్తుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.